హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు వాకాయ పప్పు చేస్తున్నానండి. వాకాయలు ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను, పప్పు కూడా విడిగా ఉడకబెట్టేసుకున్నా. ఉడకబెట్టిన వాకాయలు పిండేసి పులుసు తీసేసుకోవాలి. నూనె వేడెక్కక ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ ఉండగా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక పప్పు మెరిపేసి ఇందులో వేసేయాలండి. ఇప్పుడు వాకాయల రసం కూడా వేసేయాలి. వాకాయల నుంచి పిండుకున్న రసాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలండి. వాకాయ పప్పుచారు బాగా మరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి వడియాలు అప్పడాలతో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.